ஸ்டாப் பண்றா. ஆபன் ரே, இலாண்டி பாட்டு ராகாலு மனக்கு வந்துரா. ఇందాక పాడారే సంతోషకరమైన పాట, అలాంటి పాటలు ఎప్పుడూ పాడండి. మనసుకు బాధ కలిగించే పాటలు ఎప్పుడు మనకొద్దు. డబ్బు రాకపోయినా పర్వాలేదు. మీకేమీ తెలియదనుకున్నాను. భలే పాడుతున్నారా, మీరు సాధిస్తారా? సాధిస్తారు, బయలుదేరండి. ఆయు విచ్చుకున్న తీరుతుందా, అన్న పంచుతున్న ప్రేమ రుణం, జారుతున్న కంటి నీరు తప్ప ఇంతకన్నా ఏమి ఇవ్వగలవు. గుండె బండరాయిగమోయక తప్పదు ఈ భారం, ఎన్ని జన్మలైనా మాకు అన్నే బంగారం. ఒరేయ్ నా మాట వినరా, లాస్ట్ డేట్ దాటిపోతే మళ్ళీ జీవితంలో నీకు ఛాన్స్ రాదురా. రాకపోయినా పర్వాలేదు బాబాయ్. ఏంట్రా, ఏంటి బాబాయ్? నేను చెప్పనురా, నువ్వు కోపడతావు. నేను కోపడేంత తప్పు వీడు ఎప్పుడూ చేయడే. ఒరేయ్, మిలిటరీ హెడ్ క్వార్టర్స్ నుంచి లెటర్ వచ్చి నెల రోజులైంది. రేపో మాపో లాస్ట్ డేట్ కూడా అయిపోతుంది. మిలిటరీ ఏంటి, లాస్ట్ డేట్ ఏంట్రా? దొరికిపోయావుగా, చెప్పుకో. ఏం లేదన్నయ్య, వాళ్ళంతా పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు, పెద్ద పెద్ద పొజిషన్స్ కి చేరుకోబోతున్నారు. నేనేమో చదువులో పూర్గా ఉన్నాను కదా, ఎప్పటికీ నీకు గొప్ప పేరు తీసుకురాలేనని మిలిటరీకి అప్లై చేశానన్నయ్య. అరే ఆకాష్, నువ్వు చదువులో ఎప్పుడు పూర్ అనుకోవద్దురా. అసలు మిలిటరీ అంటే తక్కువేంట్రా? నిజానికి అందరికంటే గొప్పవాడు మిలిటరీ వాడే. దేశ గౌరవం కోసం తన ప్రాణాలనే ఇస్తాడు. నా తమ్ముడు కూడా మిలిటరీలో ఉన్నాడు అంటే నాకెంత గౌరవం, ఎంత గొప్ప పేరు. ఇప్పటికీ నలుగురు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు, అన్నయ్య ఒక్కడనే వదిలిపెట్టి నేను వెళ్ళను అని పట్టుబట్టు కూర్చున్నారా? అది కూడా నిజమే బాబాయ్. ఒక పక్క ఆనందంగా ఉన్నా తమ్ముళ్ళంతా ఒకేసారి వెళ్ళిపోవడం నాకు బాధగానే ఉంది. అయినా నీ భవిష్యత్తు గురించే కదరా, నువ్వు పెద్ద ఆఫీసర్ అవ్వాలరా. నిన్ను ఆఫీసర్గా నేను చూడాలి, ఓకే? ఏంట్రా చిన్నపిల్లాళ్ళ, మిలిటరీకి వెళ్తున్నావు, ధైర్యంగా వెళ్ళు. తెలిసాక నిన్నెప్పుడు విడిచి వెళ్ళింది లేదన్నయ్య. నన్ను ఆశీర్వదించు. నువ్వు రాజులా ఉంటావురా, రాజులా ఉంటావు. వీడు చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇంతే బాబాయ్. అభిమానాన్ని ఆపుకోలేడు, కన్నీళ్లను ఆపుకోలేడు. వీడిని మొదటిసారి స్కూల్లో వదిలేసి వచ్చినప్పుడు కూడా ఇంతే ఏడుస్తూ వచ్చి నన్ను వాటేసుకున్నాడు. ఇప్పుడు చాలా దూరం వెళ్తున్నాడు కదా, నేనెక్కడ దూరం అవుతానోనని వీడి భయం. నీకేం కాదు, నువ్వు సాధిస్తావు, ఓకే? ధైర్యంగా వెళ్ళరా, వెళ్ళ. ఎప్పుడు అంటుంటావు కదా అన్నయ్యకు నేను ఒక్కడే తమ్ముడిని అని. చివరకు ఈ ఇంట్లో నువ్వు ఒక్కడే మిగిలేవురా. అలా అనకన్నయ్య, నేనేదో సరదా కన్నా, కానీ అది ఇలా నిజమవుతుందని నేను కళ్ళ కూడా అనుకోలేదన్నయ్య. నేను ఒక్కడే ఉండలేనన్నయ్య, నేను కూడా నీతో చేస్తాను. అన్నయ్య జాగ్రత్తగా చూసుకో. ఏంటి మళ్ళీ వచ్చారు? ప్రామిసరీ నోటు. ఏంటక్కా ఏమైంది చూడు. ఏంటిది? ప్రామిసరీ నోటు వదినా. దేనికి? మేము గడప దాటితే కానీ మీరు మా ఇంటి గడప తొక్కరని తెలుసు, అందుకే మేము వెళ్ళిపోతున్నాం. నమ్మకం లేనప్పుడే నోటు అవసరం అవుతుంది, అందుకే రాసి తీసుకొచ్చాం. అందరూ అప్పు తీసుకునేటప్పుడు భూమో బంగారమో తాకట్టుగా పెడతారు. మేము మా వదిన్ని అప్పుగా తీసుకోవటానికి బంగారం లాంటి మా అన్నదమ్ముల అనుబంధాన్ని మీ దగ్గర తాకట్టు పెడుతున్నాం. ఎవరైనా అప్పు తీరిపోవాలనే కోరుకుంటారు, కానీ మా ఈ అప్పు ఎప్పటికీ తీరిపోకూడదు.
మా అనుబంధం మట్టిలో కలిసిపోయినా పర్వాలేదు, మా వదిన మాత్రం అన్నయ్య దగ్గరే ఉండాలి. రాయడం బానే రాశారు, సంతకాలేవి? మీరు ఒప్పుకుంటే పెడదాం అనుకున్నాం. పెట్టండి. ఈ విషయం మీ అన్నయ్యకి తెలుసా? తెలియదు, తెలియాల్సిన అవసరం కూడా లేదు. మీరు చెప్పొద్దండి. మహేష్, మహేష్, మహేష్ ఏడు బాబాయ్. ఫ్రెండ్ ఇంటికి చదువుకోవడానికి వెళ్ళాడరా? ఫ్రెండ్ ఇంటికా? వాడి కోసం చికెన్ బిర్యానీ తీసుకొచ్చాను. వాడికి లెగ్ పీసులు అంటే చాలా ఇష్టం కదా. రే, ఆల్రెడీ వాడి సైజ్ చూసావుగా, ఇలా రోజు జాయింట్ బిర్యానీ అంటే నన్ను కూడా మించిపోతాడు వాడు. అలా దిష్టి పెట్టకు బాబాయ్. ఇదేంటి బాబాయ్, నా చేతిలో చికెన్ బిర్యానీ ఉంటే బిర్యానీ వాసన రాకుండా మల్లెపూల వాసన వస్తుంది. నాకెక్కడో ఎలుకు తెచ్చిన కంపు కొడుతుందిరా బాబాయ్. మన ఇంటి దొడ్లో మల్లె పందిరి కూడా లేదు, మరి ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడో పక్కింటి నుంచి మల్లె పందిరి నడిచి వచ్చి ఉంటుందిరా. అరే, గాజుల సౌండ్ కూడా వస్తుంది బాబాయ్. పిన్ వచ్చిందా? పిన్ని దానికి అంత సరసమే ఉంటే నేను అస్తమానం మీ కంపలు పడి చావడం ఎందుకు? మరి సౌండ్ ఏంటబ్బా? నువ్వు జాగ్రత్త రోయ్. నాకు పేరుంది తెలుసు. నిన్ను ఎందుకు వచ్చావు? కాపురం చేయడానికి. అవసరం లేదని ఆ రోజు రోషంగా వెళ్ళిపోయావు? అవసరం ఉందని తెలిసి ప్రేమగా వచ్చాను. మొదట్లో ఇలాగే షాక్ కొట్టావు, నా లైఫే మారిపోయింది. ఇప్పుడు నన్ను ఏకంగా ఫినిష్ చేద్దామని వచ్చావా? ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. మీరేమన్నారండి, మనసు మార్చుకుంటే ఎప్పుడైనా రావచ్చు అని అన్నారుగా. అన్నాను. మనసు మార్చుకున్నాను, వచ్చేసాను. నిజంగానా? నిజంగా. ఒకే ఒక్క నిమిషం. బాబాయ్, మంచి మనసు మార్చుకుని వచ్చేసింది బాబాయ్. ఈ హ్యాపీ టైంలో తమ్ముళ్ళు ఉంటేనా కదా. వెళ్ళి పిలిచి రాపో. అలాగే. ఆగరా, ఎక్కడికి? ఓ, ఎగ్గేసి వెళ్తున్నావు? ఢిల్లీ, చెన్నై, ఒరిస్సానా? డై, నీకు వయసు పెరిగింది కానీ ఇది పెరగలేదురా. తమ్ముళ్ళు ఎక్కడ చెడిపోతారో అని వాళ్ళతో పాటు నువ్వు కూడా ఏ సర్టిఫికేట్ సినిమాలు చూడటం మానేసి నువ్వు పూర్తిగా చెడిపోయావురా. రే, రాబోయే తమ్ముళ్ళ గురించి ఆలోచించడం మానేసి వచ్చిన భార్య గురించి పట్టించుకోరా. రే, ఈరోజు నుంచి నీ కాపురం బంగారు కాపురంలాగా ఉండాలరా. వెళ్ళరా, మళ్ళీ ఆ పిల్లకి మూడు మారిపోతే ముడుచుకుని పడుకుంటుందేమో. వెళ్ళు వెళ్ళు బంగారం, వెళ్ళరా. తమ్ముడు వస్తే బిర్యానీ ఇచ్చేవాడికి. దగ్గరికి రావద్దు. ఎందుకంటా మళ్ళీ స్నానం చేయాలి. ఈ వయసులో ఎన్నిసార్లు స్నానం చేస్తే అంత మంచిదంటా?